రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2022-23 నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. మొదటి తరగతి నుంచి ప్రారంభించుకుంటూ వెళ్లాలంటే 10వ తరగతి వచ్చేసరికి 10 ఏళ్లు పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో 26,000 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది అన్ని బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే తెలుగు మాధ్యమం ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరికి ఆసక్తి ఉన్న మాధ్యమంలో వారు చదువుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. 1 నుంచి 7 తరగతి వరకు పుస్తకాలను 2 భాషల్లో ముద్రిస్తామని, ఒకవైపు తెలుగు మరో పుటలో ఆంగ్ల మాధ్యమంతో పుటలు ఉండేలా చూస్తామని వివరించారు. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద సాయం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 62,99,000 మంది రైతుల ఖాతాల్లో 7,411.52 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. 1,48,23,000 ఎకరాలకు రైతు బంధు నిధులు జమ అయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతుల ఖాతాల్లో 601,74,12,30 రూపాయలు జమ అయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 33,452 మంది రైతులకు 63,65 కోట్ల చేరాయి. రైతు బంధు అమలు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి దిక్సూచిగా నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానం అవలంబించాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్నటువంటి శాఖగా ఇవాళ వ్యవసాయ శాఖ అత్యంత ఆదరణ పొందింది. దానికి రెండే కారణాలు. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ముందు చూపు, ఈ శాఖ పట్ల అంతే మోతాదులో ఆ చేరువకు దగ్గర దగ్గర అంతే పట్టుదలతో పనిచేయాలనే సంకల్పం నాకు ఉండడం. మూడు, మీరందరూ కూడా చాలా ప్యాషనేట్గా ఇవి చేస్తున్నారు కాబట్టి వీటి మిళితంగా ఇవాళ రాష్ట్రంలో ఇతర డిపార్ట్మెంట్ల కంటే కూడా వ్యవసాయ శాఖ వల్ల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగా పెరిగినటువంటి మాట వాస్తవం. ఇవాళ గ్రామీణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది వాళ్ళ కళ్ళంతా. కేవలం మనం రైతు బంధు ఇస్తున్నాము కాబట్టి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పెరిగింది కాదు. రైతు బంధు ఒక అడిషనల్ ఇన్పుట్ రైతాంగానికి. కానీ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఎట్ ఎవ్రీ లెవెల్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్, అది కనిపిస్తుంది. ప్రతి దాని దర్పణంగా కనిపిస్తూ ఉంది మనం. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. దాని మూలంగా ప్రజలలో అమితమైనటువంటి గౌరవం పెరిగింది మన శాఖ పట్ల. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. ఇంకా రిఫైన్ చేసుకొని ఇంకా అద్భుతంగా మనం పనిచేద్దాం. క్షేత్రస్థాయిలో పనిచేసే పిల్లలు వాళ్ళు ఏఈఓలు కానీ ఏఓలు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నారు. మన శాఖకు గౌరవాన్ని వర్ణం చేస్తాం. నేను ఎక్కడ ఏ జిల్లా పోయినా ఆ పిల్లలందరినీ దగ్గర పిలుచుకొని మాట్లాడుతున్నాం. చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. వాళ్ళలో ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఎంత ఆత్మవిశ్వాసం పెరిగిందంటే, ఒక 10-12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 6-7 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిఫరెన్స్ చెప్పగలుగుతున్నారు. 7 ఇయర్స్ క్రితం మేము గ్రామాలలోకి పోతే వ్యవసాయ శాఖ అంటే పెద్ద వినుపుగా ఎవరు పట్టించుకోనట్లు, రైతులు మమ్మల్ని సంప్రదించే వాళ్ళే కాదు, మేము అంటూ ఒకరు ఉన్నామనేది వాళ్ళకు తెలియని పరిస్థితి అట్లా ఉండే సార్. కానీ ఆన్ ఆన్ యావరేజ్ ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారి ఏఓ కానీ ఏవో కానీ ఈరోజు సగటున ప్రతిరోజు వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నా, సగటున మాకు ఒక 50 కాల్స్ మేము అటెండ్ చేస్తాము, 30-40 మందితో పర్సనల్గా మాట్లాడతాము. ఇంత ఇంటరాక్షన్ పెరిగింది మాకు. స్పెషల్ ప్రోగ్రామ్ ఉండి స్పెషల్ డ్రైవ్ ఉండి కానప్పుడు మేము 100 మందితో మాట్లాడతాము. స్పెషల్ డ్రైవ్ లేకుండా డైలీ చేసేటువంటి డ్యూటీల పరంగా చూసుకుంటే కూడా మాకు ఇంత ఇంటరాక్షన్ పెరిగింది. ఇవాళ రైతులలో చాలా పెద్ద అవగాహన వచ్చింది. రోగాలకు సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, బెనిఫిట్స్కి సంబంధించి కానీ, మెకనైజేషన్కి సంబంధించి కానీ అనేక రకాల సందేహాలను వారు మా ముందు నుంచి నివృత్తి చేసుకుంటున్నారు. చాలా అవేర్నెస్ వచ్చింది. మాకు ఈ శాఖలో పనిచేస్తున్నందుకు మాకు చాలా తృప్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది సార్ అని చెప్పిన. అంతకుమించి మనకు హైయెస్ట్ పారామీటర్స్ ఇంకేముండవు. మన పర్ఫార్మెన్స్ ఇంకెవరో ఎక్కడి నుంచి వచ్చి సర్టిఫికేట్ ఇచ్చేది ఏమి ఉండదు. ఇట్స్ ఎ సెల్ఫ్ సర్టిఫికేషన్. ఒక రకంగా చెప్పాలంటే
ఇంకా రిఫైన్డ్ డ్యూటీస్ చేసుకోవడం కోసం మొబిలిటీ చెప్పిన ఎంత ఉంది మొబిలిటీ ఆల్రెడీ ఉంది ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఇట్ డెఫినెట్గా పెట్టిస్తాను సో మరింత మీరు ఉత్సాహంగా ముందుకు సాగడానికి నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తా నిష్పక్షపాతంగా చేస్తా అన్బయాస్డ్గా చేస్తా రైతుల యొక్క ప్రయోజనమే అంతిమ ప్రయోజనంగా గిట్టురాయిగా పెట్టుకొని మనం పనిచేస్తాం ఆ క్రమంలో ఉద్యోగులను కూడా సమదృష్టితో చూసి మీలో మీకు సంఘాలు ఏదైనా ఉండవచ్చు ప్రభుత్వంగా మేము సమదృష్టితో చూసి ఏది తప్పు ఉంటే దాన్ని తప్పని చెప్తాం ఏది సరైనది కాదంటే సరైనది కాదంటాం ఏది మంచి ఉంటే దాన్ని అభినందిస్తాం అన్నింటినీ ఒక ఘాటం ఎట్టి పరిస్థితుల్లో కట్టమని చెప్పి మీకు ఆశ్వాసం కల్పిస్తూ మరి మరోసారి మీ క్యాలెండర్ను మీ డైరీని ప్రారంభించుకోవడం కోసం నాకు అవకాశం కల్పించినందుకు మీ అసోసియేషన్కు మీకు అందరికీ దేశాల్లో పెరుగుతున్న ఒమిక్రాన్ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూహెచ్ఓ. అమెరికా యూరప్ దేశాలు పీక్ దశలు అధిగమించినా ఆసియా దేశాల్లో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయని తెలిపింది. అమెరికా యూరప్ దేశాలు పీక్ దశలు అధిగమించినా ఆసియా దేశాల్లో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ దేశంలో కేసులు వారంలో 145% పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఆసియాలో ఈ శాతం 68% ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో రేపటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేసింది జపాన్ సర్కార్. పాకిస్తాన్ ఆంక్షలను అమలు చేస్తుంది. అయితే బ్రిటన్ మాత్రం వచ్చే వారం నుంచి ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలో 5G సేవలు ప్రారంభమయ్యాయి. AT&T వెరైజీ టెలికాం సంస్థలు 5G సేవలను ప్రారంభించారు. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. అమెరికాలో 5G సేవలు ప్రారంభమయ్యాయి. AT&T వెరైజీ టెలికాం సంస్థలు 5G సేవలను ప్రారంభించారు. విమానాలకు అంతరాయం లేకుండా ఈ సేవలను ప్రారంభించారు. అమెరికాలో 5G సర్వీసులు ప్రారంభం అవుతాయని తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఎయిర్లైన్స్ అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను రీషెడ్యూల్ చేశాయి. అమెరికాకు వెళ్లాల్సిన విమానాలను నడపలేకపోతున్నామని ట్విట్టర్ వేదికగా ప్రకటించాయి ఎయిర్ ఇండియా. తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఇంటింటికి ఫీవర్ సర్వేను జరిపి ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గతంలో కరోనా సెకండ్ వేవ్లో కూడా ఈ హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వడం ద్వారా చాలామంది ప్రజలను మనం కాపాడుకోగలిగినాం. మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో సెకండ్ వేవ్లో ప్రారంభమైన హోమ్ ఐసోలేషన్ కిట్స్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ మధ్యనే నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ కింద తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఈ జ్వరం సర్వే హోమ్ ఐసోలేషన్ కిట్ విధానము ఇది చాలా బాగా ఉంది. చాలా విలువైనటువంటి ప్రాణాలను తెలంగాణ రాష్ట్రం కాపాడిందని చెప్పి మన పనితీరును ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ వారు ఈ మధ్య ఒక బులెటిన్ విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మరి థర్డ్ వేవ్లో కూడా కొంతమందికి పాజిటివ్ ఉన్నా కూడా వ్యాధి లక్షణాలు కనబడడం లేదు. కొంతమంది అక్కడక్కడ జ్వరం ఉంటే కూడా టెస్టింగ్కు రాకపోవడము, టెస్ట్ చేసుకోకపోవడం వల్ల వ్యాధి ఇతరులకు వ్యాప్తిస్తుంది కనుక వ్యాప్తి చెందుతుంది కనుక ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వారికి వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వారు మందులు ఎలా వాడుకోవాలో కూడా అందులో తెలుగులో ఇంగ్లీష్లో రాసినటువంటి ఒక పాంప్లెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మందులతో పాటు ఈ కరపత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది సెకండ్ వేవ్లో అద్భుతమైనటువంటి ఫలితాలను అందించింది. సో ఇప్పుడు కూడా రాష్ట్రంలో కొంత కేసులు అక్కడక్కడ పెరుగుతూ ఉన్నాయి కనుక ముందు జాగ్రత్తగా మరి రేపటి నుంచి ఈ సర్వే నిర్వహించి ప్రజలకు అందుబాటులో మందులు పెట్టే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో
ముందస్తుగా గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఒక 2 కోట్ల టెస్టింగ్ కిట్లను 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లను రెడీ చేసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించడం జరిగింది ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు సూచన చేయడం వల్ల మనం ఈ రోజు ప్రిపేర్డ్ గా ఉండగలిగాం వాస్తవానికి ఇప్పుడు మార్కెట్ లో టెస్టింగ్ కిట్లు అంతగా దొరకలేవు కొన్ని రాష్ట్రాలకు ఇబ్బంది అయితే ఉంది ధరలు కూడా పెంచారు అదే విధంగా హోమ్ ఐసోలేషన్ కిట్లో కూడా కొన్ని మందులు మార్కెట్ లో రెడీగా అందుబాటులో లేవు కానీ ఒక నెల రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో మమ్మల్ని ఆదేశించడం వల్ల మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో ఇటు టెస్టింగ్ కిట్లను అటు హోమ్ ఐసోలేషన్ కిట్లను సమకూర్చుకోగలిగాం ఈ కిట్లు అందుబాటులో ఉండడం వల్ల ఈ రోజు వారిని జాగృతగా మానిటర్ చేసే విధంగా మరి రేప నుంచి ఈ ఇంటింటికి సర్వే చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇది చాలా వరకు కూడా మంచి ఫలితాలు ఇచ్చింది గతంలో మనం చేసినటువంటి ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన పద్ధతిని అవలంబించాలని కేంద్రం ఇతర రాష్ట్రాలను కూడా గతంలో సూచించడం జరిగింది మరి దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకొని వెళ్తాం ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేను వారు కూడా అభినందించారు ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పినారు అదే విధంగా మన నీతి ఆయోగ్ కూడా దీన్ని అభినందించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు కూడా మరి కేసులు పెరుగుతున్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని మీరు ప్రారంభించండి అని చెప్పి వారు ఆదేశించినారు సో ఇప్పటికే మేము కిట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి గనక వీటిని జిల్లాలకు పంపించి వాటిని ప్రజల దగ్గరికి పంపిస్తూ మరి ప్రాథమిక స్థాయిలోనే ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి కరోనా నుంచి కాపాడడం కోసం మనం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది వాక్సినేషన్ సంబంధించి కూడా తెలంగాణ ఇలా పెద్ద రాష్ట్రాల్లో కోటికి పైగా వాక్సినేషన్ వేసే రాష్ట్రాల్లో మనం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాం కోటి జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి చోట మనము ఫస్ట్ డోస్లో 102.7% వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నాం సెకండ్ డోస్లో 77% వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకున్నాం ఇవాళ కలెక్టర్లందరినీ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసినాం బూస్టర్ డోస్ను కూడా వెంటనే మరి ప్రజలందరికీ అందించే విధంగా 15 నుంచి 17 సంవత్సరాల లోపు ఉండే పిల్లల్ని కూడా 100% వ్యాక్సినేషన్ చేసే దిశగా సెకండ్ డోస్ను కూడా వ్యాక్సినేషన్ను ఏ జిల్లాలు అయితే తక్కువగా ఉన్నాయో వాళ్ళు ఇంకా కొంచెం పర్ఫార్మెన్స్ పెంచండి క్లోజ్గా మానిటర్ చేయండి అని చెప్పి మా జిల్లా డిఎంఎండిహెచ్ఓలను వైద్య శాఖ అధికారులను కలెక్టర్లందరినీ కూడా కోరడం జరిగింది మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో మంత్రులు ఈ వ్యాక్సినేషన్ మీద రివ్యూ చేయండి అన్ని జిల్లాల్లో కూడా మీరు దృష్టి పెట్టండి అని చెప్పారు ఇప్పటికే దాదాపు 10-12 జిల్లాల్లో గౌరవ మంత్రులు కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు కరోనా పాజిటివిటీ రేట్ను మందుల అందుబాటులో ఉండడాన్ని ఆక్సిజన్ సౌకర్యాన్ని అదేవిధంగా వ్యాక్సినేషన్ యొక్క పురోగతిని మరి జిల్లా మంత్రులు కూడా చాలా చోట్ల కూడా వాళ్ళు ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్స్ పెట్టి క్లోజ్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మంత్రులు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది సో ఏది ఏమైనా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాలని చెప్పాం ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ఈ బస్తీ దవాఖానాల్లో కూడా మీరు టెస్ట్ చేయండి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో పెట్టి బస్తీ దవాఖానాలకు వ్యాధి లక్షణాలతో వచ్చినటువంటి వారికి పాజిటివ్ ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ను వెంట వెంటనే అందించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా బస్తీ దవాఖానాలు ఈ కరోనా తీవ్రత ఉన్నటువంటి దృష్ట్యా ఆదివారం పూట కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయాలని చెప్పి కూడా వారందరినీ కూడా సూచించాం మరి బేసికల్లీ ఈ సర్వేతో ఏమవుతుందంటే ప్రజలు అసలు హాస్పిటల్ దగ్గరికి రాకుండా ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్తారు కనుక మరి కొంత ఇంకా మేలుగా ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పెద్ద పెద్ద లైన్లు ఉండి లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళతో అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మనం రిలీఫ్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అట్ ద సేమ్ టైం పరీక్షల విషయంలో కూడా 2 కోట్ల టెస్టింగ్ కిట్స్ మనం అందుబాటులో పెట్టుకున్నాం సో ఎక్కడ కూడా టెస్టింగ్ విషయంలో ఇబ్బంది లేదు ఎంతమంది వస్తే అంతమందికి పరీక్ష చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది అయితే ఈ మధ్య ICMR గైడ్లైన్స్లో కూడా వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకే టెస్ట్ చేయండి అవసరం లేదు టెస్టింగ్ కంటే ఎక్కువ ట్రీట్మెంట్ మీద దృష్టి పెట్టండి అని చెప్పి ICMR కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల తన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయంటూ ఆయన వెల్లడించారు. హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల తన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.